బతుకమ్మ చీరలకు సంబంధించిన 10% యార్డ్ సబ్సిడీని ప్రభుత్వం వెంటనే అందజేయాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ముషం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు పవర్లూమ్ కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరలకు 10% యార్డ్ సబ్సిడీకి సంబంధించిన 2020-21 సంబంధించి సబ్సిడీ వివరాలను మొత్తం కార్మికులు నడిపిన బట్ట వివరాలను మొత్తం యజమానులు చేనేత జౌళి శాఖ వారికి అందించాలని కోరుతూ ఈరోజు వాళ్లకు వినపత్రం ఇవ్వడం జరిగింది. 2020-21 మొత్తం ఇస్తే వెంటనే వాళ్ళు కూడా జౌళి శాఖ అధికారులు కూడా ఇవ్వమని కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి గత సంవత్సరం సంబంధించింది చాలా కాలయాపన జరిగింది యజమానులు జౌళి శాఖకు అందించిన వివరాలు. కాబట్టి అంత జరగకుండా 2020-21 ఒకే దఫాలుగా అందిస్తే కార్మికులు కూడా 2 సంవత్సరాలు ఒకేసారి అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఉంటాయి. కాబట్టి అధికారులు కూడా అదేవిధంగా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అధ్యక్ష కార్యదర్శి దృష్టిస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యజమానులకు సంబంధించిన వాళ్ళ సంఘం ఉన్నటువంటి మ్యాక్ సంఘాలకు వాళ్ళ ఎస్ఎస్ఐలకు అందరూ తెలిపి తొందరగా ఈ వారం 10 రోజుల లోపలనే వాళ్లకు జౌళి శాఖ అధికారులకు కార్మికులకు సంబంధించిన ప్రతి కార్మికులకు సంబంధించిన సబ్సిడీ వివరాలు అందించాలనే డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి యజమానులు కూడా ఈ సమస్యను గుర్తు ఉంచుకొని వెంటనే మీ దగ్గర ఉన్న వివరాలను జౌళి శాఖ అధికారులకు కూడా అందించాలని తెలియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్మికులు కూడా అందరికీ విజ్ఞప్తి, మరి మీరు కూడా మీరు పనిచేసే దగ్గరికి వెళ్ళి మీ బ్యాంక్ ఖాతా అకౌంట్ అదేవిధంగా ఆధార్ కార్డు మొత్తం యజమానులకు ఇచ్చి మీరు కూడా అడిగి చెప్పాలి. మీరు వెంటనే తీసుకుపోయి జౌళి శాఖ అధికారులకు అప్పచెప్పాలని మా వివరాలని వారిని మీరు కూడా కోరాలని సందర్భం తెలియజేస్తాం. ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2020-21 సంవత్సరాల 10% యారన్ సబ్సిడీ కార్మికుల ఉత్పత్తి వివరాలను వెంటనే చేనేత జౌళి శాఖ అధికారులకు అందించాలని చెప్పి పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్ష కార్యదర్శుల గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం 10% యారన్ సబ్సిడీ అందించడం జరుగుతూ ఉంది. మరి 2018-2019 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీ కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా చాలా కాలయాపన జరిగి కార్మికులకు అందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి 2020-21 సంవత్సరాలకు సంబంధించిన కార్మికుల ఉత్పత్తి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్ సంఘాలు ఎస్ఎస్ఐ యూనిట్ల వారీగా వెంటనే చేనేత జౌళి శాఖ అధికారులకు వివరాలు అందించే విధంగా మరి పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం నుండి కూడా వారి మ్యాక్ సంఘాలకు ఎస్ఎస్ఐ యూనిట్లకు తెలియజేసి వారం 10 రోజుల్లోపే కార్మికులందరి ఉత్పత్తి వివరాలను చేనేత జౌళి శాఖ అధికారులకు అందించాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. వారు కూడా దానికి స్పందించి వెంటనే మరి మ్యాక్ సంఘాల సభ్యులకు ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సంతోషం. అదేవిధంగా కార్మికులందరూ కూడా మీరు పనిచేసినటువంటి 2020-21 సంవత్సరాల్లో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన యజమానులు కానీ ఆశ్రమాల వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, జిరాక్స్లు ఇచ్చి తొందరగా మరి చేనేత జౌళి శాఖ అధికారులకు మన వివరాలు అందించే విధంగా కూడా మీరు కూడా మరి అటు యజమానుల మీద మరి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి మన వివరాలు గుట్ల అధికారులకు అందించనుకుంటే మన కార్యాపన జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ వివరాలు అందించి తొందరలోనే 2020-21 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీని మనకు సాధించుకోవడంలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇందులో కదిలి రావాలని చెప్పి తెలియజేస్తాం.